ఎవరికి మీకే మాట్లాడొస్తారు? ఒకసారి మంత్రి మంత్రి గారు మాట్లాడుతుండే ఏమంటారు? అదేనండి మరేవా? లేదా మంత్రి గారు మాట్లాడుతున్నారు మీరేం మాట్లాడరు? మంత్రి గారు మాట్లాడుతున్నారు మీరేం మాట్లాడరు? ఏ అంటావు? అదేనండి సభ మరేవా? ఇక్కడ ఇక్కడ శామ్యూల్ గారు. అందుకోసం అధ్యక్ష, మీకు ఇవాళ గోల్కొండ కోట కింద ఒక పాట రాసిండు బండి యాదగిరి. నైజాం సర్కార్ కూడా గోల్కొండ కోట కింద నేను గోరి కడతాను కొడతా అన్నారు. ఎందుకన్నారు ఆ మాట? దొరల జాగీరదారులు దేశముఖులు పేదలపైన చేసిన దాడికి, రజాకారులకు వంత పలికి, ఇవాళ సర్వనాశనం చేశారు పేదరికాన్ని. అందుకోసమనే ఆ గోల్కొండ కోటను ఏనాడు వదిలిపెట్టారు. దాంట్లో పోయి జెండా ఎగిరేస్తాం. జాతీయ జెండా నీకు ఇలా పరేడ్ గ్రౌండ్, దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు పరేడ్ గ్రౌండ్ కేటాయించారు. అక్కడ కాకుండా ఎందుకు ఎగిరేస్తారా? అందుకోసమనే నీ రాజరిక పాలన సగది. అందుకోసం నీ రాజరిక పాలన ఇవాళ 30 తారీఖు నాడు చెప్పే దినం, 30 జూన్ 30 తారీఖు నాడు గుద్దురు గుచ్చితే 3 తారీఖు నాడు ఇక్కడ బయలుదేరు. అది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యాన్ని రక్షించే ప్రజా అవగాహన కూడా మీకు లేదు. అందుకోసమనే గోల్కొండ కోట కాదు, ఇవాళ ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యాన్ని మీరు అవమానన చేశారు. ఇవాళ ఒక మనిషిని మనిషిగా చూడలే, బారిసలను కూడా తెలంగాణ ప్రజానికం. అందుకోసం బారిసలు ఓటర్ యొక్క బాంబులు పేల్చారు మీరు పోయి అక్కడ పడ్డారు. అందుకోసం మళ్ళీ ఒకసారి మీరు అవమానపరిచే విధంగా ఇక్కడ మంత్రులు కానీ వ్యవస్థను కానీ మీరు ఆ విధంగా మాట్లాడితే చరిత్ర క్షమించారు కూడా హెచ్చరిస్తాను నేను. శ్రీహరి గారు చిహ్నమే అధ్యక్ష, ఎర్రకోట కూడా రాచరిక చిహ్నమే. అయినా దాన్ని 75 సంవత్సరాల నుంచి అందరం కూడా కొనసాగిస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ తెలంగాణ అధికారిక ఎంబ్లెమ్ను మార్చుతామని చెప్పడం కరెక్ట్ కాదు అధ్యక్ష. అంత మాత్రాన కేసీఆర్ ఆన్న వాళ్ళు చేర్పేస్తామని కూడా కరెక్ట్ అనుకోవడం కూడా రూమ్ను చూసిన ఇవన్నీ చూస్తే ఇవి కేసీఆర్ కట్టించలే అంటే అంటారే తప్ప రేవంత్ రెడ్డి గారు కట్టించలేని అనరు కదా అధ్యక్ష. కేసీఆర్ ఆనవాళ్ళు ఎట్లా చేర్పేస్తారు అధ్యక్ష? మీరు కేసీఆర్ ఆనవాళ్ళు ఎట్లా చేర్పేస్తారని మీరు అంటున్నా అధ్యక్ష. నేను చివరిగా కన్క్లూడ్ చేస్తున్నా అధ్యక్ష. భారత రాష్ట్ర సమితి మీద ఉన్న కోపంతోనో, కేసీఆర్ మీద ఉన్న కోపంతోనో, లేకుంటే కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేయాలనే తపనతోని తెలంగాణను అవమానపరచకండి.